రుద్రంగి మండల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మత్స్య పారిశ్రామిక మహిళా సహకార సంఘం సభ్యుల సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఘన స్వాగతం పలుకుతూ రుద్రంగి అంబేద్కర్ చౌరస్తా నుండి గంగపుత్ర సంఘం భవనం వరకు డప్పు చప్పుళ్లు మంగళహారతితో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, జడ్పీటీసీ గట్ల మీనయ్య, చంద్రుతి ఎంపీపీ బైరగోని లావణ్య, వైసీపీ పీసరి చిన్నభూమయ్య, రుద్రంగి సర్పంచ్ ప్రబలత, ఎంపీటీసీలు చెప్పాల ప్రవళిక మంచి లావణ్య, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు చిట్టాపురం గంగాధర్, ఉపాధ్యక్షుడు గాజా నర్సయ్య, కార్యవర్గ సభ్యులు ఎల్ల గంగాధర్, గడ్డం గణేష్, జవల శంకర్, గాజా భూమయ్య, ఎల్ల గంగారాం, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సొసైటీ అయితే ఏర్పాటు అయింది, కానీ సమావేశాలు నిర్వహించుకోవడానికి మాకు సంఘం భవనం లేదు. కావున మాయాన్ని దయచేసి మాకు సంఘం భవనం నిర్మాణానికి మహిళా సభ్యులందరికీ ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం చెల్లి అడగగానే గంగపుత్ర మహిళా భోజన మండలం బోధనలు ఇంత గొప్పగా మనం మనందరికీ కూడా ఎదుర్కొని ఆహ్వానించి మరి సమావేశం ఏర్పడుతున్నాం. ఎందరికి ముందు ఆచరించడానికి ఉదయం కొత్తదని ఈ గంగపుత్ర సమస్య పరిష్కారం కోసం అయినా కానీ మనం రాష్ట్ర ప్రభుత్వము మనకు ఉన్నటువంటి సహకార సంఘ చట్టం ద్వారా ఖచ్చితంగా కూడా మహిళల ప్రాధాన్యత ఎక్కడ కూడా తక్కువ కావచ్చు. ఎప్పుడైతే వనరులు ఉన్నాయో ఆ వనరులలో మహిళలకు కనీసం సగభాగం ఉండాలి అనేటువంటిది మన ముఖ్యమంత్రి గారి ఆశయం కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల పాత్రను మరింత గొప్పగా తీసుకోవాలి. ఇంతకుముందు మా చెల్లే స్మార్ట్ ఫోన్ చదువుతో మాట్లాడుతుంది, కాబట్టి మహిళలు కూడా ఇంత స్మార్ట్ అయిపోయింది, మొబైల్ కూడా స్మార్ట్ అయింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఈ సమావేశానికి ఒక్కనే రాలేదు, ఎందుకంటే మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లేదు కాబట్టి మన జిల్లా పంచాయతీ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి గారు వచ్చిన వెళ్ళి తప్పకుండా అదేవిధంగా మనకు మన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు వచ్చిన వారు మన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి మాజీ మరి మార్కెట్ చైర్మన్ గా బాబు రెడ్డి గారు కూడా అంతేకాకుండా వేములవాడ మార్కెట్ కమిటీకి మొన్న మొన్ననే మరి చైర్మన్ అయినటువంటి ఫిర్యాదు ప్రభాకర్ ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా మా గంగపుత్ర సోదరిమ్మల యొక్క సమస్య పరిష్కారం చేసి ఇప్పుడు దాటి వచ్చి అంతేకాకుండా మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకుందామని రావడం జరిగింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మరోసారి నేను చెప్తున్నా అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమం గురించి మొదలుపెట్టారు. అప్పుడు కేసీఆర్ గారు పిలిపించినప్పుడు అన్ని కుల సంఘాలు కూడా వంట వాక్తో పాటు మరి సకలజనుల సమ్మె చేసి మనం సాధించుకున్న తెలంగాణ 2014 తెలంగాణ వచ్చి ఎన్నిందైందమ్మా 6 ఏళ్ళు అయింది కదా. ఒకప్పుడు చెంగుత్తులో కానీ రుద్రంగిలో కానీ బోర్లు వేసినా కానీ దుబ్బ దీని తప్ప ఇక్కడ మంచినీళ్ళు లేని పరిస్థితి ఉండేది.